హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను మీరందరూ కూడా నా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి మేము చెప్పే టాపిక్స్ మీకు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరందరూ కూడా వాస్తు నేర్చుకునే విధంగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది సో కేవలం ఈ వాస్తు ఛానల్ మీరు మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా వాస్తుకి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం నేర్చుకుంటారని ఆశిస్తున్నాను సో ఈరోజు టాపిక్ ఏంటి ఈరోజు టాపిక్ ఏంటంటే కబోర్డ్స్ ఎక్కడ పెట్టాలి సో చాలా రోజుల నుంచి చాలామంది కామెంట్స్లో ఈ విషయాన్ని చాలాసార్లు అడగడం అనేది జరిగింది అయితే కబ్బోర్డ్స్కి గురించి నేను గతంలో మీకు వెయిట్స్ ఎక్కడ పెట్టాలి అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను సో ఆ కాన్సెప్ట్లో ఇది కవర్ అవుతుంది సో అయినప్పటికీ సపరేట్గా కబోర్డ్స్ గురించి నేను చెప్పదలుచుకున్నాను సో కబోర్డ్స్ ఎక్కడ పెట్టాలి అంటే చాలామంది మీకు తెలిసిన మేస్త్రీలే కావచ్చు లేదంటే కన్స్ట్రక్షన్ చేసే పర్సనే కావచ్చు కన్సల్టెంటే కావచ్చు లేదంటే వాస్తు చెప్పే వాళ్ళే కావచ్చు సిద్ధాంతులే కావచ్చు లేదు ప్లానరే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మీకు సింపుల్గా ఒక్కటే చెప్తారు పడమరలో పెట్టాలి దక్షిణంలో పెట్టాలి ఈ రెండే చెప్తారనమాట కానీ నిజంగా ఇక్కడ ఒక క్వశ్చన్ వేసుకుందాం మనం ఆ క్వశ్చన్ ఇక్కడ చూడండి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇంటి ప్లాన్ ఇక్కడ చూడండి మొత్తం ఇది ఒక మొత్తం స్థలము ఈ స్థలంలో ఇది ఇల్లు కట్టాము తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఓకేనా సో నాలుగు డైరెక్షన్స్ మెయిన్ గేట్ వచ్చింది మెయిన్ డోర్ రెండు కిటికీలు వచ్చాయి కిచెన్ వచ్చింది డైనింగ్ వచ్చింది హాల్ వచ్చింది దాని తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ రెండు టాయిలెట్స్ వచ్చినాయి అయితే ఇందులో గనక మీరు కబోర్డ్స్ ఎక్కడ పెట్టాలండి అని చెప్పి ఏ వ్యక్తిని అడిగినా కబోర్డ్స్ చేసే వ్యక్తిని అడిగినా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే ఇక్కడ పడమరలో పెట్టుకోండి అంటారు లేదు దక్షిణంలో పెట్టుకోండి అంటారు ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేలో కూడా ఇక్కడ దక్షిణంలో పెట్టుకోండి పడమరలో పెట్టుకోండి అంటారు సో మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఇంతే ఇక్కడ ఇంకోటి చూడండి ఈ రూమ్లో ఎక్కడ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ పెట్టుకోవచ్చు అంటారు మళ్ళీ ఇక్కడ పెట్టుకోవచ్చు అంటారు ఓకే రైట్ అయితే నిజానికి హెవీ వెయిట్స్ ఎక్కడ పెట్టకూడదు చాలామందికి తెలిసిన విషయమే ఖచ్చితంగా క్లారిటీగా చాలామందికి తెలియదు ఆ విషయం ఏంటో నేను చెప్తాను మనకు తూర్పు ఉత్తరాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కబోర్డ్స్ కానీ వెయిట్స్ కానీ పెట్టకూడదు అనేది ఒక నియమం ఉంది శాస్త్రంలో ఇది ఉంది కానీ ఇది ఇంటికి వర్తిస్తుందా ప్రతి రూమ్కి వర్తిస్తుందా అనేది మనం అబ్జర్వేషన్ చేయాలి సో వాస్తు పురుషుడు ఎక్కడైతే నివసిస్తాడో దీనికి మాత్రమే ఇది సంబంధం అనేది ఉంటుంది సో వాస్తు పురుషుడు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క పర్సన్ ఉండడు వాస్తు పురుషుడు అనే వ్యక్తి ఇంటి మొత్తానికి అంటే కన్స్ట్రక్షన్ ఏదైతే మనం ఈ ఇల్లు చేశామో ఈ ఇంటి మొత్తానికి ఒకే ఒక వాస్తు పురుషుడు ఉంటాడు సో ఈ వాస్తు పురుషునికి సంబంధించిన తలభాగం ఈశాన్యంలో ఉంటుంది డిగ్రీల ప్రకారం ఈశాన్యం ఎక్కడ వస్తుందో చూసుకొని ఆ ఈశాన్యంలో ఒకవేళ తలభాగం ఇక్కడ వస్తే ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి కబోర్డ్స్ అనేవి మేము చెప్పము ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు ప్రస్తుతం ఈ నియమం ఏమైందంటే తూర్పు ఉత్తరాలలో కబోర్డ్స్ పెట్టకూడదు అనే నియమం మొదలైపోయింది రైట్ అనుకుందాం ఒక మాట అనుకుందాం మీరు వాళ్ళని అడిగితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను డైనింగ్లో మాకు కబోర్డ్స్ కావాలండి ఎక్కడ పెట్టవచ్చు అని ఎవరినన్నా అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ డైనింగ్లో మీరు పడమర వైపు పెట్టవచ్చు అని చెప్పి చెప్పారు రైట్ ఓకే ఇక్కడ చేసుకుందాం బెడ్రూమ్లోకి వచ్చి ఈ రూమ్లో ఇక్కడ చేసుకోవచ్చా అంటే ఇక్కడ చేసుకోవద్దు అని చెప్తారు వాళ్ళే ఇక్కడ చూడండి మీరు అబ్జర్వేషన్ గోడ ఒక్కటే రెండు గోడలు లేవు అక్కడ ఒక్కటే గోడ ఇదే గోడ ఇదే గోడకు అటుపక్కన బరువు ఇవ్వచ్చు అంట ఇటుపక్కన బరువు ఇవ్వకూడదంట అంటే మీకు పాయింట్ అర్థమైందా సో ఈ విధమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మీరు కనుక ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న వాళ్ళని అడిగిన సగం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మీకే సమస్య ఒరిజినల్ రూల్ అయితే నేను క్లియర్గా చెప్తున్నాను మనం ఏ విషయాన్నైనా అబ్జర్వ్ చేసేటప్పుడు ఏదైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒకటే ఒక నియమాన్ని మనం పాటించాలి ఆ నియమం ఒకటి వాస్తు పురుషునికి సంబంధించినంత వరకు అతనికి ఏదన్నా బాధ కలుగుతుందా ఆ బాధ కలిగితే ఆ బాధ యొక్క పూర్తి పరిణామం ఎవరైతే పెట్టారో వాళ్ళు అనుభవించాల్సిందే ఎవరైతే ఏర్పాటు చేపించారో ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళే అనుభవించాలి ఒకవేళ మీరు తల భాగం దగ్గర పెడితే ఇక్కడ పెడితే కబోర్డ్స్ దానికి సంబంధించిన సమస్య వేరే కరెక్ట్ కాళ్ళ భాగం దగ్గర పెడితే అదొక సమస్య వేరే పొట్ట భాగం దగ్గర పెడితే అదొక సమస్య వేరే ఎట్టి పరిస్థితిలో ఇక్కడ రాకూడదు బ్రహ్మస్థానంలో రాకూడదు నైరుతి పూర్తి నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు ఈ మూడు వదిలేసి కబోర్డ్స్ ఎక్కడ పెట్టచ్చు అంటే మీరు సింపుల్గా చూడండి ఇక్కడ మనం పెట్టట్లేదు ఇక్కడ మొత్తం పెట్టుకోవచ్చు ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు బెడ్రూమ్లో అన్ని వైపులా పెట్టవచ్చు ఈ కార్నర్ వదిలేసి ఈ బెడ్రూమ్ అయితే మొత్తం ఎక్కడైనా పెట్టుకోవచ్చు బాత్రూమ్స్లో అటు పెట్టుకోవచ్చు ఇటు పెట్టుకోవచ్చు లోపల పెట్టుకోవచ్చు దీంట్లో ఇటు పెట్టుకోవచ్చు చిటు పెట్టుకోవచ్చు ఇటు పెట్టుకోవచ్చు ఇటు 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 ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంకా కబోర్డ్స్ కానీ సెల్ఫులు కానీ వీటికి సంబంధించిన నియమమే ఇది ఓకేనా చాలామంది వీడియోస్ ఏం చేస్తున్నారంటే జస్ట్ ఒక నిమిషం చూడడం మళ్ళీ ముందుకు తీసేసుకోవడం స్కిప్ చేయడం మళ్ళీ లాస్ట్ జస్ట్ పాయింట్ చూడడం మళ్ళీ కామెంట్ పెట్టడం సార్ దీని గురించి చెప్పండి అరే చెప్పినా కదా బాబు వీడియోలో వీడియోలో చెప్పిన తర్వాత వీడియో అనేది క్లియర్గా చూడకుండా మీరు సగం సగం చూస్తే నేనేం చేయాలి దానికి కామెంట్లకు రిప్లై ఇచ్చి ఇచ్చి విసుకు వచ్చేసి కామెంట్లకు రిప్లై ఇవ్వడం బంద్ చేశాను వీడియోలు తీయడానికే నాకు టైం లేదు ఇంకా నేను కామెంట్స్ కూడా ఇవ్వదలుచుకోలేదనమాట అంత టైం ఉండట్లేదు ఎవరికైతే ఖచ్చితంగా మాకు ఈ డౌట్ ఉంది అని మీరు అనుకుంటే మాకు డైరెక్ట్ వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టండి మినిమం ఛార్జెస్ ఉంటాయి ఒక ఫైవ్ మినిట్స్ అపాయింట్మెంట్ ఇస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు కాల్బ్యాక్ వస్తుంది ఇన్స్టెంట్ అంటే కాదు ఓకేనా సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ ఒక్కటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు కబోర్డ్స్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు కాళ్ళ భాగం పొట్ట భాగం తల భాగం వదిలేసేసి మీరు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటారో మీ ఇష్టం ఇది కూడా ఒక కండిషన్ ఉంది ఆ కండిషన్ ఏంటంటే కాంపాస్ ప్రకారం మీరు చూసుకోవాలి సో నైరుతి ఎక్కడొస్తుంది ఈశాన్యం ఎక్కడొస్తుంది బ్రహ్మస్థానం వస్తుంది ఇవి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాలి సో హెవీ టు హెవీ వెయిట్స్ ఖచ్చితంగా మనం పెట్టుకోవాలంటే సౌత్ సెంటర్ పెట్టుకోవచ్చు వెస్ట్ సెంటర్ పెట్టుకోవచ్చు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఈ మొత్తం సెకండ్ ఆప్షన్స్ ఇవి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ అన్న ఎంత హెవీ వెయిట్స్ టు హెవీ వెయిట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి థ్యాంక్ యూ